ఆంధ్రప్రదేశ్ లో తనకు తన కుటుంబానికి భద్రత లేదంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పేరుతో కేంద్ర హోంశాఖకు చేరిన లేఖ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో పాలకులు ఎంతో అసహనంగా ఉన్నారని వారిది ఫ్యాక్షన్ చరిత్ర కక్ష సాధింపు వైఖరిగా పేర్కొంటూ కేంద్రమే జోక్యం చేసుకుని రక్షణ కల్పించాలని కోరినట్టు ఆ లేఖలో ఉంది. రాజ్యాంగం ఇచ్చిన భద్రత, సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులను అనుసరించి ఎన్నికలను నిష్పక్షపాతంగానే నిర్వహించాలనే సంకల్పానికే తాను కట్టుబడి ఉన్నానని, తాను తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోనని ఆ లేఖలో ఉంది. అయితే ఈ లేఖ తనదేనని రమేష్ కుమార్ ధృవీకరించలేదు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల పరిస్థితులను వివరిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ రాసినట్లుగా ఉన్న ఒక లేఖ బుధవారం కేంద్ర హోంశాఖకు చేరింది. ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తనకు తన కుటుంబానికి ఎలాంటి భద్రత లేదని, కేంద్ర ప్రభుత్వ బలగాలతో రక్షణ కల్పించాలని, ఇక్కడి పాలకుల్లోని ఉన్నత స్థాయి నాయకుల అసహనం, వారి ఫ్యాక్షన్ చరిత్ర, కక్ష సాధింపు వైఖరితో ఈ నిర్ణయానికొచ్చానని ఆ లేఖలో రమేష్ కుమార్ పేర్కొన్నట్లుగా ఉంది. ఆ లేఖలో ఉన్న విషయాలు యథాతథంగా ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో నాకు, నా కుటుంబానికి భద్రత విషయంలో చాలా ఆందోళన చెందుతున్నాను. ఈ సమయంలో నేను హైదరాబాదులో ఉండటమే కొంత సురక్షితం. అలాగని పూర్తిగా కాదు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్నికల సంఘం కార్యాలయంలోనే పోలీసుల రక్షణలో ఉంటున్నాను. పూర్తి రక్షణ లేకుండా బయటకు వెళ్లే సాహసం చెయ్యలేకపోతున్నాను. ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోతే నాకు, నా కుటుంబానికి ప్రమాదం పొంచి ఉంటుంది. నా శ్రేయోభిలాషులు, నాతో కలిసి పనిచేసేవారు, భద్రతా వ్యవహారాల్లో అనుభవం ఉన్నవారు నన్ను జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు. నాకు వస్తున్న బెదిరింపులపై రాష్ట్ర యంత్రాంగానికి పూర్తి అవగాహన ఉన్నట్లు లేదు. నాపైన, నా కుటుంబ సభ్యులపైన భౌతిక దాడులు చేస్తామని భయపెడుతున్నారు. ప్రస్తుత పాలకుల్లోని ఉన్నత స్థాయి నాయకుల అసహన వైఖరి, ప్రతీకారేచ్ఛలను పరిగణలోకి తీసుకుని నాకు, నా కుటుంబ సభ్యులకు ఆపద ఏర్పడిందని ఆందోళన చెందుతున్నాను. ఈ పరిస్థితుల్లో కేంద్ర హోంశాఖను శరణు కోరడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. కేంద్ర రక్షణ బలగాలను అందించి మాకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నాను. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు ఈ రక్షణ ఏర్పాట్లు కొనసాగాలి. ఈ ప్రభుత్వం నాకు వ్యతిరేకంగా ఉన్నందువల్ల వారి అనుయాయులు, నేరగాళ్లు నాపై దాడికి సిద్ధంగా ఉన్నారు. వారి నేర చరిత్రను దృష్టిలో ఉంచుకుని ఈ బాధాకరమైన అభిప్రాయానికొచ్చాను అని లేఖలో ఉంది. మీరు తక్షణమే నాకు రక్షణ ఏర్పాట్లు చేయగలిగితే కనీసం మిగిలిన ఎన్నికల ప్రక్రియనైనా కొంత స్వేచ్ఛగా నిర్వహించేందుకు వీలుంటుంది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘానికి పూర్తి న్యాయం చెయ్యగలను. అప్పుడు తక్షణమే నా విధులను చట్ట ప్రకారం సమయానుగుణంగా నిర్వహిస్తాను. ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల ప్రకటనను మార్చి 7న విడుదల చేశాం. ఎన్నికల ప్రకటనకు ముందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీఐజీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశాలు నిర్వహించాను. రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు, హింస జరగకుండా ఉండేందుకు రక్షణ చర్యలు కల్పిస్తామని, బలగాలను అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పోలీసు శాఖ మీద నేను పెట్టుకున్న అంచనాలన్నీ తొలిదశ నామినేషన్ల నాటికే తారుమారయ్యాయి. చిన్న, పెద్ద ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో గగ్గోలు పెట్టినట్లే పోలీసుల సాయంతో అధికార పార్టీ హింసకు, బెదిరింపులకు పాల్పడింది. దాదాపు 35 చోట్ల నామినేషన్లను అడ్డుకోవడం, 23 చోట్ల బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన తెదేపాను, భాజపా, జనసేన కూటమిని లక్ష్యంగా చేసుకుని 55 చోట్ల దాడులు జరిగాయి. ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. ఎన్నికల నిబంధనావళిని అతిక్రమించారు. ఎప్పుడూ లేనంత స్థాయిలో ఏకగ్రీవాలు చోటు చేసుకున్నాయి అని లేఖలో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఓ కిరాతకమైన ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నేరాలకు పాల్పడే వారికి 3 జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా, ఎన్నికల్లో అనర్హత వేటు వేసేలా ఈ ఆర్డినెన్సు వీలు కల్పిస్తోంది. వాళ్ల ఇళ్లల్లో మద్యం, నగదు దొరికితే ఎన్నికల్లో గెలిచిన వారిని అనర్హులను చెయ్యొచ్చు. తమను లక్ష్యంగా చేసుకోవడానికే ఈ ఆర్డినెన్సును తెచ్చారని ప్రతిపక్షాలు అభివర్ణించాయి. వారి వాదనకు బలం చేకూర్చేలా అధికార పార్టీ వారు
ప్రతిపక్ష అభ్యర్థులు నాయకుల ఇళ్లలో మద్యం సీసాలుంచి పోలీసులను పంపి అరెస్టు చేయించిన ఉదంతాలు వెలుగులోకొచ్చాయి. రాజకీయ పక్షాలు ప్రచారానికి వెళ్లడానికి భయపడే పరిస్థితి ఉంది. ఈ హింసతో ఎప్పుడేం జరుగుతుందో అనే మానసిక ఆందోళనతో పోలింగ్ శాతం పడిపోయే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న కరోనా భయంతో ఎగువ ఉన్నత స్థాయి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే పరిస్థితీ లేదు. 70% పంచాయతీలు ఏకగ్రీవాలు చేసుకునేలా అధికార పార్టీ వ్యూహం రచించిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో హింసను అడ్డుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు చేపట్టింది. మరోవైపు కరోనా వైరస్ను జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, జనం పెద్ద ఎత్తున ఒకచోట గుమికూడకూడదనే ఆదేశాలతో ఈ ఎన్నికల దృశ్యంపై నీడలు కమ్ముకున్నాయి. ఏపీలో ఎన్నికలు జరిగితే భారీగా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికొచ్చే అవకాశమునడంతో పాటు బ్యాలెట్ పేపర్ల వినియోగంతో ప్రజారోగ్య సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. జాతీయ యంత్రాంగం సూచనలు, కేంద్ర వైద్యారోగ్య నిపుణుల సలహాలు తీసుకున్నాక ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సరైన నిర్ణయమే తీసుకుంది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లోనూ ఎన్నికల కమిషన్లు ఎన్నికలను వాయిదా వేశాయి. కానీ ఏపీలో అధికార పక్షానికి తమ వ్యూహం ప్రకారం అంతా నడవట్లేదనే భయం ఈ నిర్ణయంతో మొదలైంది. ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ చర్యలనే సమర్థించింది. కానీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మాత్రం ఎత్తివేయాలని సూచించింది అని ఆ లేఖలో తెలిపారు. తదుపరి విడత ఎన్నికల్లోనైనా ఉల్లంఘనను అడ్డుకుని ప్రజాస్వామ్య వ్యవస్థల విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పై ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మాకు ఆ లక్ష్యం అందని ద్రాక్షే. మొదటి విడత ఎన్నికల్లో జరిగిన అవకతవకలు రానున్న 2 విడతల్లో జరగకూడదని గట్టి సంకల్పంతో ఉన్నాం. అదే సమయంలో పలు నివేదికలు, ప్రతిపక్షాల ఫిర్యాదులు, మీడియా కథనాల ఆధారంగా అవకతవకలకు పాల్పడిన పలువురు అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించాం. గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, గుంటూరు రూరల్, తిరుపతి అర్బన్ ఎస్పీలు, శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలు, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఏలను బదిలీ చేయాలని ఆదేశించాం. మాచర్ల సీఏ సస్పెన్షన్కు ఆదేశించాం. ఈ చర్యలేవీ నచ్చని రాష్ట్ర ప్రభుత్వం మా ఆదేశాలను ఇంతవరకు అమలు చేయలేదు. ఇంతకు ముందు చెప్పినట్లు ప్రభుత్వం సుప్రీంకు వెళ్లినా అక్కడ మా వాదనకే బలం చేకూరింది. తీర్పు పూర్తి పాఠం ఇంకా రాలేదు అని లేఖలో పేర్కొన్నారు. కడప జెడ్పీ స్థానం ఒక్క ఓటు కూడా పడకముందే అధికార పార్టీకి ఏకగ్రీవంగా దక్కింది. అందుకు అక్కడ ముందెన్నడూ లేనంత హింస జరిగింది. హింస జరగకుండా చూస్తామని పదే పదే ప్రభుత్వం హామీ ఇచ్చినా అది అపహాస్యమే అయ్యింది. గెలవకపోతే మంత్రుల పదవులు పోతాయని, ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లివ్వబోనని ముఖ్యమంత్రి చెప్పడంతో ఎలాగైనా ఏకగ్రీవం చెయ్యాలని అధికార పార్టీ నాయకులు చూశారు. అందుకే ఇష్టానుసారం దాడులు చేశారు. వీటిని ప్రసార మాధ్యమాలు సాక్ష్యాలతో బయటపెట్టాయి. పౌరులు ఈ పరిణామాలు చూసి నిర్ఘాంతపోయారు. గంటగంటకి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులొచ్చాయి. వీటిని పరిష్కరించేందుకు ఎన్నికల పరిశీలకులుగా సీనియర్ ఐఏఎస్ అధికారులున్నా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. కలెక్టర్లకు, ఎస్పీలకు ఫిర్యాదులు చేసినా ఉపయోగం కనిపించలేదు. వారు రోజూ క్షేత్రస్థాయి పరిస్థితులకు భిన్నమైన నివేదికలిచ్చేవారని లేఖలో వివరించారు. మార్చి 15న ఎన్నికలు వాయిదా వేసినప్పటినుంచి వ్యక్తిగతంగా నాపైనా, ఎన్నికల కమిషన్పైన గతంలో ఎప్పుడూ లేని విధంగా దాడి ప్రారంభమైంది. సాక్షాత్తు ముఖ్యమంత్రే ఆక్షేపణీయ పదాలతో నాకు కులపక్షపాతమంటగట్టారు. అక్కడి నుంచి మంత్రులు, అసెంబ్లీ స్పీకర్ సహా నాకు లేనిపోని దురుద్దేశాలను ఆపాదిస్తూ దూషించారు. ప్రభుత్వ పక్షపాత ధోరణి, సత్తాలేని ప్రభుత్వ పోలీసధికారులను చూస్తుంటే వచ్చే విడత ఎన్నికలను సజావుగా నిర్వహించాలంటే ఎన్నికల యంత్రాంగం నుంచే దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాలి. కాని ప్రభుత్వం నా ఆదేశాలను సుప్రీంకోర్టులో కేసుందనే నెపంతో అమలు చేయలేదు. ఈ స్థాయిలో ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా ఎన్నికల ప్రక్రియ పూర్తిగా నిర్వీర్యమవుతుంది. ప్రతిపక్షాలకు కనీసం పోరాడే అవకాశం కూడా ఉండదు. అధికార పక్షం చెప్పినట్లు నేను ఎట్టి పరిస్థితుల్లో చెయ్యను. కాని వాళ్లు చెప్పిందే చెయ్యాలని వాళ్లు నన్ను బెదిరించడానికి, బలవంత పెట్టడానికి ప్రయత్నించే అవకాశముందని లేఖలో పేర్కొన్నారు. నాకు ఎంతో గొప్ప ట్రాక్ రికార్డు ఉంది. జిల్లా కలెక్టర్గా, తిరుమల తిరుపతి దేవస్థానానికి అత్యంత పిన్న వయస్సు గల ఈవోగా,
పన్నుల కమిషనర్గా నాలుగేళ్లపాటు పనిచేశాను. ఎంతో కీలకమైన గృహ నిర్మాణం, సహకారం, వ్యవసాయం, మార్కెటింగ్, ఆర్థిక శాఖలకు కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శి స్థాయిలో పనిచేశాను. 2009 నుంచి రాష్ట్ర గవర్నర్కు ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించాను. తర్వాత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా 2016లో నియమితున్నయ్యానని లేఖలో తెలిపారు. ఈ లేఖలో 2014-2020 స్థానిక ఎన్నికల ఏకగ్రీవాలకు సంబంధించిన శాతాలను పట్టిక ద్వారా పొందుపరిచారు. 2014లో 2% ఎంపీటీసీలు ఏకగ్రీవం కాగా ప్రస్తుతం 24% ఏకగ్రీవమయ్యాయని, 2014లో 0.09% జెడ్పీటీసీలు ఏకగ్రీవం కాగా ప్రస్తుతం 19% ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ప్రస్తుతం 79% ఎంపీటీసీలు, 76% జెడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యాయని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ మీరు రాసిందేనా అని ఈనాడు ఈటీవీ ప్రతినిధి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ను ప్రశ్నించగా ఆయన ధృవీకరించలేదు.